నమస్కారం అందరికీ హిందూ బంధువులకు భారత్ మాత కీ జై హిందువుల్ని ఏదైనా ఒక మాట అంటే లేకపోతే మన దేవీ దేవతల్ని అవహేళన చేస్తే వాళ్ళు పాపులర్ అవుతున్నారని ఇది ఒక ఫ్యాషన్ గా తీసుకున్నాడు ప్రతి కమెడియన్ ఇది స్టాండ్ అప్ కమెడియన్ అంట గబ్బు కమెడియన్స్ అందరూ తయారయ్యి ఈ గబ్బు గబ్బంతా మన మీద రుద్దుతుంటే మన యూత్ నందని కూడా చెడగొట్టడానికి వాళ్ళందరూ రెడీ అయిపోయి మేము చూస్తామని ఈ కామెడీ షో అంటే ఈ బుక్పై షోలో టికెట్స్ బుక్ చేస్తున్నారు అలాగే మొన్న కూడా జరిగింది మన అందరికీ తెలుసు ఎంత లాండ్ యాడ్ ప్రాబ్లం అయిందో కూడా తెలుసు అలాంటి వాడే మరొకడు వస్తున్నాడు అతని పేరు వీరదాస్ అంట పేరైతే హిందూ పేరు ఉంది కదా అని మనం వదిలేద్దామా అంటే అతను ఏమిటో తెలియదు ఏ మతంకి సంబంధం లేదు ఏ ధర్మంకి సంబంధం లేదు అంటున్నాడు సో ఇలాంటి వాళ్ళందరినీ మన భాగ్యనగరానికి తీసుకొస్తున్నాం మన మనకు ఒక మన పరిపాలన చేసిన నిజాం ప్రభువులు మించిపోయిన ఒక ఆయన ఉన్నాడు సో ఇప్పుడు ఏంటంటే ఈ భాగ్యనగరానికి 20 తారీఖున ఒక రాబోతున్నాడు ఆయనే వీర్దాస్ ఈయన నేను ఇండియాలో 2 వేరియేషన్స్ చూశానంటాడు 2 దగ్గర నుంచి వచ్చాను ఒకసారేమో అందరూ పూజిస్తారు పొద్దున్నే ఇండియాలో అమ్మాయిల్ని సాయంత్రం అయితే అదే అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేస్తున్నారని వేరే దేశంకి వెళ్ళి వాగుతాడు అంటే మన ఇండియా గురించి మన దేశంలో పవిత్రమైన భారతదేశంలో ఉంటూ ప్రతి దగ్గర ఇదే లేదు కదా ఎక్కడో జరుగుతూ ఉంటాయి జరుగుతున్నవన్నీ తీసుకెళ్లి నువ్వు మోసుకెళ్ళి పక్క దేశాల్లో ఇండియాని చీప్ చేస్తున్నావు అంటే నువ్వు భారతదేశంలో ఉండడానికే పనికిరావు కదా ఫస్ట్ నువ్వు దేశ విద్రోహ దేశ ద్రోహం చేస్తున్నట్టే కదా నీ మీద ఎందుకు కేసులు కాకూడదు సరే ఎక్కడో వెళ్ళి ఆగేవు కదా అన్నావు అదేదో మళ్ళీ మా నెత్తి మీదకే 20 తారీఖున వస్తున్నావు కాబట్టి 20 తారీఖున షోకి పర్మిషన్ ఇవ్వద్దని ఈ రోజు మేము డీసీపీ గారికి సిపి గారికి అందరికీ లెటర్స్ మేము పట్టుకొని వెళ్ళి వారికి మెమరాండం ఇవ్వడానికి రెడీ చేసాము అన్ని సంస్థలు హిందూ సంస్థలు అన్నీ కలిసి వచ్చాము రేపు 20 తారీఖున షో ఇవ్వద్దు అని మాదాపూర్ పిఎస్లో కూడా ఇవ్వడం ఎందుకంటే ఈ షో ఇక్కడ జరుగుతున్న ఈ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి వారు బాగానే స్పందిస్తారని మాకు తప్పకుండా షో క్యాన్సిల్ అవుతుంది ఇలాగే బెంగళూరులో ఈ షో క్యాన్సిల్ అయ్యింది అది మనం ఇందులో పొందుపరచడం కూడా జరిగింది సో మనం ఏంటంటే ఈ షో జరగకుండా మన పని మన ప్రయత్నం మనం చేద్దాం ఎందుకంటే మన భారతదేశం అన్న మన దేశాన్ని మన దేవతల్ని మన తాతృ సంస్కృతిని ఎవరు విఘాతం కలిగించేటట్టు మాట్లాడినా ఊరుకునేదే లేదు సో అన్ని సంస్థలతో పాటుగా ఇక్కడ అన్ని సంస్థలు ఉన్నాయి చేతన్ గాడి గారి సంస్థ హిందూ జన జాగృతి అలాగే మన రాష్ట్రీయ శివాజీ సేన శ్రీరామరాజ్యం మాది శ్రీయాదిపట్ల శ్రీకళాపీఠం ఇంకొక 2-3 సంస్థలు అన్నీ కలిసి మేము వచ్చాం ఇంకా కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం మ్యాక్సిమం మేము హోప్తో బాగా ఆశతో ఉన్నాం ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది దానికి ఇంకొకసారి మళ్ళీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదంటే క్యాన్సిల్ చేస్తారని కోరుకుంటూ మన హిందువులందరూ మేల్కోవాలి ఎక్కడ ఇలాంటివి జరిగినా సరే అందరి దృష్టి ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి దృష్టిని తీసుకురండి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి మేము దాన్ని ఖచ్చితంగా పోరాటం చేస్తాం జై శ్రీరామ్ జై భారత్ మాత కీ జై.